గ్రహాంతర వాసులపై త్వరలో నాసా ప్రకటన. జీవరాశికి భూమి ఒక్కటే ఆలవాలమా? విశ్వంలో ఇంకెక్కడా జీవి అన్నది లేదా? ఏళ్లుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న ఇది. అప్పుడప్పుడు యుఎఫ్బీలు గ్రహాంతర వాసులు అంటూ అక్కడక్కడా వార్తలొచ్చినా దేనికి ఆధారం లేదు. కానీ తొలిసారి అలాంటి ఆధారాలు లభించినట్లు భావిస్తున్నారు. దీనిపై నాసా త్వరలో ప్రకటన చేయనుందని తెలుస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా చాలాకాలంగా చేస్తున్న పరిశోధనలో భాగంగా ఇతర గ్రహాల్లో ఉన్న జీవరాశి ఉనికిని గుర్తించినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించడానికి డిసెంబర్ 14 నాసా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా కెఫ్లర్ టెలిస్కోప్ సాయంతో 2009 నుంచి పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు 2500కి పైగా భూమిని పోలిన గ్రహాలను గుర్తించారు. ఇవన్నీ విశ్వంలో గోల్డీ లాక్ జోన్లో ఉన్న గ్రహాలు. ఆ జోన్లో ఉన్న గ్రహాల్లో జీవరాశి మనుగడకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రహాల్లో ఒకదాంట్లో జీవరాశిని నాసా గుర్తించిందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఇందుకు సంబంధించిన ఆనవాళ్లు దొరికినా పూర్తిగా అన్ని రకాల ఆధారాలు సంపాదించాకే నాసా ఇప్పుడు ప్రకటించడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే డిసెంబర్ 14 నాసా చేయబోయే ప్రకటనకు సంబంధించి ఆ సంస్థ నుంచి ఇంతవరకు ఎలాంటి సూచనలు రాలేదు. అమెరికన్ సైంటిఫిక్ సర్కిళ్లలో మాత్రం ఇది గ్రహాంతర జీవరాశి గురించే అన్న ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.